फर्स्ट पार्ट चूसर कदा सेकंड लेसन एम तेसकोर फस्ट पाठ्यभाग पेरे अतिथि मर्याद पाठ्यभाग रचयिता पुराण पंड सूर्य प्रकाश दीक्षित उषश्री आये कलम पेर रईट दाने मुझे मन स्टोरी चुप्कना एंटदी कुचेलुडु ये विधंगा श्रीकृष्णुडु सन्मानंचाडु सत्करिंचाडु ये विधंगा अतिथि मर्याद चेसाडु अने दानि गुरिंचि तेलुसुकुन्नामु नेक्स्ट इंका एं तेलुसुकुन्नामु धर्मक्षेत्रमैन कुरुक्षेत्रंलो 18 रोजुल युद्धं जरिगिंदि अंदुलो चाला मंदि मरणिंचारु अनि वाटि गुरिंचि कूडा मनं तेलुसुकोवडं जरिगिंदि आ टाइम्लो धर्मराजु एमनुकुन्नाडु అశ్వమేధ యాగం చేద్దామని నిర్ణయించుకున్నాడు అశ్వమేధ యాగం గురించి కూడా మీకు నేను చూపించాను అయితే చాలా మంది ఏం చెప్పారంట పండితులు అందరూ ధర్మరాజుని అశ్వమేధ యాగం చేయి దానివల్ల నువ్వు చేసిన పాపం పోతుంది అని సలహా ఇచ్చారంట విద్వాంసులందరూ వారి ఆదేశానుసారంగా అశ్వమేధ యాగాన్ని స్టార్ట్ చేయడం జరిగిందంట మీకు ఆల్్రెడీ అది నేను చూపించాను దేశ దేశాల నుండి చక్రవర్తులు విద్వాంసులు ఎందరో వచ్చారు వివిధ నగరాల నుండి జనపదాల నుండి లక్షలాది మంది ప్రజల యాగం తెలుగించడానికి వస్తున్నారు ఏదో ధర్మరాజు ఏదో యాగం చేస్తున్నాడంట ఏంటో చూద్దామని చెప్పి అందరూ కూడా వెళ్లి తండోపతండాలుగా వచ్చేస్తున్నారంట యాగం చూద్దామని ఎక్కడెక్కడ నుండో వస్తున్నారంట చూడవచ్చిన వారందరికీ వస్త్రదానంతో పాటు నిర్విరామంగా అన్నదానం కూడా జరిపించాడు చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వస్త్రదానము దాంతో పాటు అన్నదానము అన్ని మర్యాదలు చేస్తున్నాడంట యోగ్యులైన వారందరికీ సువర్ణ మణి రత్న దానాలు కూడా చేశారంట దానికి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి అంటే కొంతమంది పండితులు వచ్చి గొప్ప గొప్ప కవిత్వాలు అవన్నీ చెప్పి బహుమానాలు పొందుతూ ఉంటారు వారికి సువర్ణము అంటే బంగారము మణిరత్న దానాలు కూడా చేశాడంట అక్కడికి వచ్చిన వారిలో సంతృప్తి పడకుండా ఉన్న వాళ్ళు ఒక్కడ కూడా లేరంట అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంట అబ్బా వెళ్ళి వచ్చినందుకు మనకి ధర్మరాజు మనల్ని ఇంత బాగా సత్కరించాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంట అలా సర్వజన సంతృప్తి కలిగిన అశ్వమేధ యాగాన్ని చూసిన దేవతలు కూడా పూలవాన కురిపించారంట పైనుండి దేవతలు చాలా బాగా చేస్తున్నాడని చెప్పి పూలవాన కురిపించారంట అలా అలా ఆనందించే సమయంలో ఆ యాగశాల సమీపానికి ఒక ముంగిస వచ్చిందంట ఆ ప్రదేశానికి ఒక ముంగిస వచ్చిందంట అక్కడికి ఒకసారి ముంగిస పిక్చర్ చూడండి చూసారు కదా నాన్న ముంగిస పిక్చర్ చూసారు కదా అయితే ఆ ముంగిస ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం మనం వారందరూ యాగశాలలోకి ముంగిస ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ ఉన్నారంట అప్పుడు ఆ ముంగిస నవ్వుతూ దేవతలు కూడా అభినందించే యాగమా ఇది అని అందంట అందరూ ఆశ్చర్యపోయారేంటి ఏంటి ఎక్కడెక్కడో అందరూ వచ్చేస్తున్నారు ఇక్కడికి దేవతలు కూడా వచ్చి అభినందించారు ఏంటా అని గబగబా నేను వచ్చాను చూద్దామని ఈ యాగాన్ని దేవతలు కూడా అభినందిస్తారా ఇది కూడా ఒక యాగమేనా అందంట అక్కడ ఉన్న వాళ్ళంతా తెల్లబోయారంట ఆశ్చర్యపోయారంట ఏంటి ముంగిస ఎలా అంటుంది అనుకున్నారంట దాని శరీరంలో ఒక భాగం బంగారు కాంతులు ఈనుతూ ఉంది రెండో భాగం మామూలు చర్మంతో ఉంది దాని శరీరం ఎలా ఉందంట సగ భాగం అంతా బంగారంతో మెరిసిపోతుందంట సగ భాగం వచ్చి మామూలుగా ఉందంట అయితే ఏంటమ్మా ఎందుకు అలా అన్నావు అని చెప్పి ముంగిసను అడిగితే సప్తప్రస్థుడి బుద్ధితో పోలిస్తే ఈ యాగశాలలో జరిగిన దానం ఏమాత్రము అందంట సప్తప్రస్థుడి యొక్క మంచి బుద్ధితో పోలిస్తే ఇది కూడా ఒక యాగమేనా అందంట అందరూ ఆశ్చర్యపోయారంట దాన్ని చూస్తూ ఎవరమ్మా ఇంతకీ ఆ మహనీయుడు ఎవరా సప్తప్రస్థుడు ఏంటి అసలు ఆయన కథ ఏంటి అని అందరూ ఆత్రుతగా చాలా క్యూరియాసిటీగా అడిగారంట ఏంటి అసలు ఆ కథ ఏంటి చెప్పు అని సావధానంగా వినండి అని ఇలా చెప్పడం మొదలు పెట్టిందంట ముంగిస సప్తప్రస్థుడి గురించి అతని భార్య గురించి వాళ్ళ గురించి చెప్పడం మొదలు పెట్టిందంట మీరు ఒకసారి పిక్చర్ చూడండి అన్న సప్తప్రస్థుడి పిక్చర్ చూసారు కదా సప్తప్రస్థుడు ఏ విధంగా ఒక అతిథికి మర్యాద చేస్తున్నాడో దాని గురించి అంటే ఇప్పుడు చెప్తాను వినండి ఈ ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో చాలా కాలం క్రితం సప్తప్రస్థుడు అనే పేరు గల ఒక గృహ యజమానుడు ఉండేవాడంట ఒక గృహ యజమాని అంటే ఆ ఇంటి పెద్దని గృహ యజమాని అంటారు అతని సప్తప్రస్థుడు అంట అతని పేరు
ఆయనకు ఒకే కుమారుడు ఆ అబ్బాయికి కూడా వివాహమైంది వాళ్ళ నలుగురు సర్వభూత కోటిని దయతో చూస్తూ కామక్రోధాలను విడిచి తపస్సు చేసుకుంటున్నారంట అంతా ఒకటే అని భావించి అందరి పశుపక్ష్యాదులను హింసించకుండా చక్కగా చూసుకుంటూ ఎప్పుడు దేవుడి సన్నిధిలో ధ్యానం చేసుకుంటూ ఉన్నారంట కొడుకు కోడలు ఆ వృద్ధులను సేవిస్తూ ఉండేవాళ్ళంట ఎవరికీ హాని చేయకుండా ఏ పూటకు ఆ పూట దొరికిన దాన్ని తిని తృప్తిగా జీవితం గడుపుతున్నారంట ఏదో ఇంత దాచేసుకోవాలి రేపటికి మర్నాడికి ఉండాలి అని లేకుండా ఏ రోజు దొరికింది ఆ రోజు తీర్చుకొని తినేసి కాలం గడుపుతూ ఉన్నారంట పరబ్రహ్మ మీదనే మనస్సు నిలిపి జీవితం సాగించడానికే ఆహారం తీసుకునే వాళ్ళంట వాళ్ళు దేవుడి మీద ధ్యానం చేసి మనసు నిలుపుతూ వాడు బ్రతకడం కోసం మాత్రమే తినేవాళ్ళంట తినడం కోసం బ్రతికేవాళ్ళు కాదంట ఆ జీవితం కూడా పరమేశ్వర ధ్యానానికి అర్పించేవాళ్ళంట అలా ఉండగా ఒకనాడు వారు తమ పరిసర ప్రాంతాలలో చేలలో తిరిగి అక్కడ రాలిన ధాన్యపు గింజలు ఏరి తెచ్చుకొని దంచి పిండి చేసి వండుకొని నలుగురు సమానంగా కూర్చుని పంచుకొని తినటం మొదలు పెట్టారంట తినడానికి సిద్ధమవుతూ ఉన్నారంట అటువంటి సమయంలో ఒక వృద్ధుడు వచ్చాడంట అక్కడికి ఆయన కళ్ళు లోతుగా పోయాయంట ఎముకలు బయటపడుతూ ఉన్నాయంట డొక్కలు మాడిపోయాయంట అంటే తనకి తిండి లేదు చాలా ఆకలితో ఉన్నాడనమాట ఆకలి ఆకలి అంటూ నీరసంగా అడిగాడంట ఆయనను ఆధారంగా తీసుకుని వచ్చి తమ పక్కన కూర్చోబెట్టుకున్నారంట అయ్యా తమరు కుశలమే కదా మా ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించండి ఏ ప్రాణికి హాని కలగకుండా ఏ పాపానికి ఒడిగట్టకుండా మేము తెచ్చుకున్న ధాన్యపు గింజల పిండితో వండిన ఆహారం ఇది దీనితో మీ ఆకలి బాధ నివారించుకోండి అని గృహ యజమానుడు తన భాగం ఆయనకి వడ్డించేశాడంట ఇది మేమెవరిని హింసించి తీసుకొచ్చింది కాదు ఎవరిని బాధ పెట్టి తీసుకొచ్చింది కాదు గింజలు ఏరుకుని తీసుకొచ్చి దాన్ని పొడి చేసుకొని తింటున్నాము ఎవరిని హింసించడం వల్ల వచ్చిన ఆహారం అయితే కాదు మీరు కుశలంగా ఉన్నారు కదా మీరు సావధానంగా కూర్చుని ముందు ఈ భోజనం చేయండి అని అతని భాగాన్ని అతిథికి పెట్టేశాడంట అది ఆరగించి తనకి ఇంకా ఆకలిగా ఉందన్నాడంట అతిథి అది తినేశాడంట తినేసి నాకు ఇంకా ఆకలేస్తుంది నాకు ఇంకా కావాలి అని అన్నాడంట ఆ మాట వింటూనే ఆయన భార్య కూడా లేచి తినకుండా ఆవిడ కూడా సగభాగం ఆయన భాగం కూడా ఆవిడ భాగం కూడా ఆయనకి ఇచ్చేసిందంట ఇంకా వృద్ధుడి ఆకలి తీరలేదని కొడుకు కోడలు కూడా అర్థం చేసుకుని వాళ్ళ ఆహారాన్ని కూడా ఆయనకి పెట్టేశారంట మొత్తం ఆయన అదంతా ఆనందంతో తినేశాడంట నాయన మీ అతిథి సత్కారం అన్నదానం నాకు తృప్తిని కలిగించాయి మీతో పాటు మీ కుటుంబంలో మీ వాళ్లంతా ఎంతో ఆకలితో బాధపడుతూ కూడా మీరు తినబోయే ఆహారాన్ని దానం చేసి పుణ్యం సాధించారు మీ దాన బుద్ధిని సర్వలోకాలు మెచ్చుకుంటాయి మీకు లేకపోయినా మీరు నాకు భోజనం పెట్టేశారు మీ దాన బుద్ధిని అందరూ మెచ్చుకుంటారు సర్వలోకాలు మెచ్చుకుంటాయి ప్రపంచంలో ఆకలితో ఉన్న మనిషి ఎటువంటి పాపానికైనా వడగడతాడు అన్నం కోసం ఎన్నో దారుణాలను చేస్తాడు మానవుడు అన్నం కోసమే ఏదైనా చేస్తాడు అటువంటి దశలో మీ దాన బుద్ధి ఎంత గొప్పదో దేవతలు కూడా గ్రహించారు దయగల గుండె కలవారే ఆశకు దూరం అవుతారు ఈ రెండూ ఉన్న మీరు దివ్యలోకాలకు లభిస్తాయి మీకు ఈ రెండూ ఉన్నాయి కాబట్టి మీకు దివ్యలోకాలు లభిస్తాయి మీరు ఆహారానికి ఆశపడలేదు ఆకలితో ఉన్నా సరే అతిథి వచ్చాడని భోజనం పెట్టి పుణ్యం చేసుకున్నారు అని దీవించాడంట ఆకలితో అలమటించే ప్రాణికి ఇంత అన్నం పెట్టడం కంటే ఏ దానమూ గొప్పది కాదు అటువంటి అన్నదానం చేసిన పుణ్యాత్ములు మీరు అంటుండగానే దేవ విమానం వచ్చింది వారందరూ కూడా ఆ విమానం ఎక్కి దేవలోకానికి వెళ్ళిపోయారంట ఇదంతా వింటూ చూసిన నేను వాళ్ళు వెళ్లిన అనంతరం ఆ ప్రాంతంలో ఆ అతిథి పాదాలు కడిగిన చోట తిరిగానంట అక్కడ తిరిగిన చోట ఈ ముంగిస నేను అంటే ఇక్కడేంటి ముంగిస అప్పుడు ఆ పాదాలు కడిగిన నీటి తడి తగిలి నా దేహంలో ఈ భాగం అంతా కూడా బంగారుమయం అయిపోయింది దానం అంటే అది ఇది కాదు ధర్మరాజు దగ్గర బోల్డ్ అంత ఉంది ఉంది చేసిన దానం గొప్పది కాదు వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వాళ్ళు చేసిన దానం చాలా గొప్పది అని ముంగిస సప్తప్రస్థుల గురించి ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చిందంట అనంతరం ఎన్నెన్నో దాన ధర్మాలు సాగే ప్రదేశాలు తిరిగినా ఈ రెండో వైపు దేహం ఇలానే ఉండిపోయింది అలాంటి దానం చేసే వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమోనని చూశాను ఎన్నో ప్రదేశాలకు వెళ్ళాను కానీ ఎక్కడా కూడా నాకు అటువంటి దానం చేసే గుణం కలవాళ్ళు ఎవరు కూడా కనిపించలేదు సో ఈ మిగతా భాగం బంగారమయం చేసుకుందామన్న ఆశ నాకు రోజు రోజుకి అడుగంటుకు పోతుంది ధర్మరాజు అయినా ఏదో యాగం చేస్తున్నాడు దానం చేస్తున్నాడు చూద్దామని వస్తే ఈయన చేసే యాగం కూడా నాకు అంత గొప్పగా కనిపించలేదు అని చెప్పి ముంగిస
చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందర్నీ ఆశ్చర్యానికి గురి చేసిందంట. ఓకేనా? ఓకేనా? చూడండి, ఇప్పుడు మీరు ఈ సప్తప్రస్తుడి లాగానే ఇంకా ఎవరైనా ఏదైనా ఒక దానం చేస్తే గనక దాని గురించి మీరు ఒక చిన్న స్టోరీ రాసి తీసుకురండి. మీకు వర్క్ షీట్ ఇచ్చాను. ఇది సెకండ్ మాడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ మాడ్యూల్లో గ్రామర్ పార్ట్ తో కలుసుకుందాము. హ్యావ్ ఎ నైస్ డే. బై.